అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం మిత్రులారా మనం చూసేటువంటి ఈ బహిరంగ ప్రపంచానికి అవతల ఒక సైతాన్ సామ్రాజ్యం పెరుగుతున్న హిందుత్వ శక్తుల వెనుక అంతకంటే ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి సైతాన్ శక్తులు కూడా విజృంభిస్తున్నాయి ఇటీవల కాలంలో దైవీ శక్తులు అసుర శక్తులు ఎప్పుడు కూడా ప్రపంచంలో అస్తిత్వంలో ఉంటాయి ఇటీవలి కాలంలో తెలుగునాట అనేక రకాల వివాదాలు ధార్మికులపై స్వామీజీలపై వస్తున్నాయి మొన్న చాగంటి కోటేశ్వరరావు కొంతకాలం క్రితం తర్వాత గరికపాటి వారు తరువాత ఈ మధ్య కాలంలో చిన్నజీయ స్వామి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విష ప్రచారం నడుస్తుంది ఒక్కసారి చిరజీయల స్వామిజీ ఏమని మాట్లాడాడో ఒకసారి మనము చూద్దాము తన ఆంతరంగికులతో తన వైష్ణవ భక్తులతో శిష్యులతో మాంసాహారం తినకూడదు కో మేక తింటే మేకలాగైతాను కోడి తింటే కోడిలాగైత సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించిన ఒక ఆంతరంగిక సంభాషణను ఒక పెద్ద సమాజం మొత్తాన్ని బోధించినట్లుగా మాంసాహారం తినే వాళ్ళను అవమానించినట్లుగా చాలా పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు మరి గౌతమ్ బుద్ధుడు కూడా మాంసాహారం తినకూడదు అన్నారు కదా సత్యం అహింస అస్థైయ పరిగ్రహం బ్రహ్మచర్యం ఈ ఐదు అంశాల గురించి మాట్లాడాడు కదా పతంజలి యోగ యోగశుత్తుల కూడా అదే ఉంది కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చిట్ట చూరుకు మతాన్ని స్వీకరించారు కదా మరి మాట్లాడే చాలామంది బుద్ధుని గొబ్ వాళ్ళ స్ఫూర్తి పదార్థం చెప్తారు కదా మాంసాహారం తింటే అంత మంచిది కాదని విషయం డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా దీనిపై ఇంత రాద్ధాంతం ఎందుకు రెండవది సమ్మక్క సారక్కపై చేసినట్టు అది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితము సమ్మక్క సారక్కలు ఆకాశం నుంచి దిగిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు మానవ మాత్ర జన్మించారు మానవ మానవమాత జన్మించి దేవతలుగా మారారు అనేది దీనికి తప్పేముంది సమ్మక్క సారక్కలు సాధారణ ఆదివాసులే కదా వారు తమ వీరత్వంతో భక్తితో దైవ చేరారు ప్రతి మనిషికి దైవిస్తారు అట్లానే చేస్తారు కదా దాన్ని అవమానించే ఎట్లా అవుతుంది సమ్మక్క సారక్క మేడారం పేరు వ్యాపారం జరుగుతున్నది వాస్తవం కదా గవర్నమెంట్ అనేక బ్రాండీ షాపులను ఎక్కువ ధరలకు అమ్మింది ఆర్టీసీ ఎక్కువ ధరలకు మేడారం బస్సులు వేసింది వ్యాపారం కదా దానిలో కాంట్రాక్ట్లు బోర్డు అక్రమాలు జరుగుతున్నట్టు అనేక పత్రికలు రాలేదా ఎందుకు దీనికి ఇంత రాద్దాంతం వారిని అవమానించలేదు పోని దేశంలోని అందరికీ ఉన్నట్టే భావస్వత్రం అతను కూడా ఉంటుంది కదా చిరంజీవి స్వామి సమ్మక్క సారక్కల దృష్ట దేవుళ్ళు కాదు కూడా తప్పేముంది భారతదేశంలో ఒక ఎవరి విశ్వాసం వారిది వారిని అవగాహనపరచలేదు ఆరు అభిప్రాయం చెప్పారు అంతే వైష్ణవులకు విష్ణువే దేవు అందరికంటే గొప్ప దేవుడు శవులకు శివుడే అందరికంటే గొప్ప దేవుడు శాక్తేయులకు శక్తి అందరికంటే గొప్ప దేవుడు గణపతిలో గణపతి అందరికీ పెద్ద దేవుడు దేవుడు లేడు అన్నటువంటి చార్వాకులకు కూడా ఒక గౌరవనీయమైన స్థానం ఇచ్చినటువంటిది హిందూ ధర్మం దానికి ఇంత చెప్పుల దండలు వేయడమా చెప్పులతో కుట్టడమా స్వామిజీ ఫోటోను దీని వెనుక ఒక పెద్ద విషవలేము ఒక పెద్ద కుట్రుంది పెద్దది ఈ అసుర శక్తులు భయంకరమైనటువంటి కుట్ర తెలుసు ఈ కుట్రలో తెలుసో తెలుగుకి అనేకమైన అమాయకులు అనేకమైన ధార్మికులు మంచివాళ్ళు సమాజ అనుకూలలు కూడా దీనిలో తెలియకుండా భాగస్వాములు అయ్యారు ఆ కుట్ర మనకు అర్థం కావాలి ఆశ్చర్యమైన దేవుణ్ణి నమ్మని వాళ్ళు కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా సమ్మక్క సారకకు అవమానించారని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు వీళ్ళెవరు కూడా సమ్మక్క సారక దగ్గర పోయిన వాళ్ళు చాలామంది పోయిన వాళ్ళు కాదు ఎప్పుడో ఒక మాట్లాడిన ఒక క్లిప్పింగ్ను కొద్ది సెకండ్ల పడి మన క్లిప్పింగ్ తీసుకుంటే ఎవరైనా కూడా ఏ రకంగానైనా చిత్రీకరించవచ్చు దాని పూర్వాపరాలు ఉంటాయి ఏం మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడు ఏ భావంతో మాట్లాడాడు ఏ సందర్భంలో మాట్లాడి దీన్ని బట్టి ఉంటుంది ఒక విషయాన్ని వివేకానంద ఒకనాడు ఢాకాలో వెళ్ళినప్పుడు యువకులతో మీరు భగవద్గీతను చదవడం కంటే ఫుట్బాల్తో దేవునికి ఎక్కువగా సన్నిహితమైన అన్నాడు అని అన్నాడు అంటే మరి భగవద్గీత వివేకానంద అవమానించినట్ట మీరు పిండి వంట తినకండి మీరు మాంసాహారం తినండి శారీరక దురస్తు అని చెప్పి చెప్పాడు యువకులకు అంటే హింసను ప్రోత్సహించినట్ట అమెరికాలో మీరు క్రైస్టు లాగా ఉండండి క్రైస్తుని నమ్ముతాను క్రిస్టియన్స్ని నమ్మను క్రిస్టియనిజాన్ని విశ్వసించను మీరు క్రైస్ట్ బోధించండి పాటించండి అన్నాడు అంటే మత మార్పును ప్రోత్సహించినట్ట ఎవరితో మాట్లాడుతున్నాం ఏ సందర్భంలో ఏ భావంతో అనేది చాలా ప్రధానం మనం మాట్లాడిన క్లిప్పింగ్ కంటే ముందు వెనుక అనేది చాలా ప్రధానం ఒకరి డాక్టర్ మాంసాహారం తినమంటాడు ఇంకొకరి డాక్టర్ తిరుగు తినకూడదు అంటాడు ఆ వ్యక్తిని బట్టి ఆ పేషెంట్ యొక్క స్వభావాన్ని బట్టి పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి డాక్టర్ మాట్లాడతాడు ఎవరితో మాట్లాడుతున్న ఏ సందర్భాన్ని తెలియకుండా ఈ రాద్దాంతం చేయడం వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది ఈ రాజీవ్ మల్హోత్ర పుస్తకం రాశాడు బ్రేకింగ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని ఓ రెండు దశాబ్దాల క్రితం ఈ బ్రేకింగ్ ఇండియా శక్తులు దేశాన్ని ధర్మాన్ని ఏ విధంగా వినాశం దాన్ని ప్రతి దాన్ని ఆధారాలతో సహా నిరూపించారు దాని వెనుక మావోయిస్టులు ఉన్నారు బ్రేకింగ్ ఇండియా వెనుక అర్బన్ నక్సల్స్ ఉన్నారు జిహాదీలు ఉన్నారు మత మార్పిడి భూముఠాలు ఉన్నారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ విదేశీ ఎన్జిఓలు ఉన్నారు ఈ అవినీతి వ్యాపారస్తులు ఉన్నారు మీడియా సామ్రాజ్యం ఉంది ఇవన్నీ కలిపి ఒక పెద్ద మాఫియా కనపడని మాఫియా సౌత్ సైతాన్ సామ్రాజ్యం స్థాపించి ఈ మొత్తం సంఘటితమవుతుంటారు ఆశ్చర్యం ఏంటంటే చైనా కమ్యూనిస్ట్ దేశము అక్కడ ఇస్లామును అనుమతి ఇవ్వరు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశము కమ్యూనిస్టులు అనుమతి ఇవ్వరు ఈ ఇద్దరు పనిచేస్తుంటారు క్రిస్టియన్లు ముస్లిమ్స్ బయట కొట్టుకుంటారు అనేక సందర్భాల్లో వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తుంటారు క్రిస్టియానిటీకి ఇస్లాం కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు ముగ్గురు కలిసి పనిచేస్తుంటారు అదే యూరోప్లో అనేక దేశాల్లో చర్చిల చర్చిల మీద దాడులు చేసి చంపేస్తుంటారు అనేక ఇక్కడ ఉండే ఉదయం ముడి ఆఫ్ ఇస్లామిక్ కమ్యూనిస్ట్ నుండి పనిచేస్తుంటాయి కాబట్టి మిత్రులారా ఈ భయంకరమైనటువంటి బ్రేకింగ్ ఇండియా శక్తులు ఈ సైతాన్ సామ్రాజ్యాన్ని మనం జాగ్రత్త జాగరకతతోటి విఘ్నతతోటి ముందు చూపుతోటి అప్రమత్తతో ఎదుర్కోవాలి లేకుంటే మన మనుగడలో ప్రమాదం ఉంది చాలా చిన్న చిన్న విషయాలను సందర్భం లేకుండా వీళ్ళ మీద దాడి చేస్తున్నారు వీళ్ళ మీద ఎందుకు దాడి చేస్తున్నారు ఎందుకంటే ఇటీవలి కాలంలో టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా గరికపాటి గారిది చాగంటి గారి చిన్నజీయ స్వామి బాగా వెరిగిపోవడం వల్ల సమాజంలో హిందుత్వ భావన పెరుగుతున్నాయి చిన్నజీయ స్వామి లక్షల మందికి కోట్ల దారు సేవ మందికి సేవ చేశారు స్వయంగా మా అత్త మామ అప్పుడు కేదార్నాథ్ వరదలు చిక్కపోతే బద్రీనాథ్లో మొత్తము ఫుడ్ సప్లై అక్కడ బ్రేక్ బ్రేక్ అయిపోయి మొత్తం తెగిపోతే తిండ్రి లేని పరిస్థితుల్లో పద్నాలుగు రోజులు ఒక పుట్ట భోజనం చిన్నజీయ స్వామి ఆశ్రమంలో బద్రనాథం చేశారు పద్నాలుగు రోజులు చిన్నజీయ స్వామి దయ వల్ల బతుకున్నారు మా అత్త మామగారు ఆదివాసుల దగ్గరికి ధర్మాన్ని తీసుకెళ్లాడు బీదల దగ్గర తీసుకెళ్లాడు కుల మతాలకు సంబంధం లేకుండా అనేక వేద పెట్టాడు అనేక మంది వైద్య సహాయం చేశాడు కోట్ల మందికి సేవ చేసి ధర్మాన్ని కింది వరకు తీసుకెళ్లినటువంటి మహా వ్యక్తి స్వామి అంటే అయితే ఏ వ్యక్తిలో లోపాలు లేవంటే ఏ వ్యక్తులైనా ఉండొచ్చు మనిషి జన్మ తీసుకున్నామంటేనే లోపాలు ఉంటాయి లోపల కథితం ఎవ్వరు కాదు కాబట్టి మిత్రులారా ఏవో ఒకటండు మనిషి ఉండేటువంటి సహజమైనటువంటి లోపాలు ఉండొచ్చు చాలా చాలా అవి లోపాలు కాదు వీళ్ళు ప్రేరేపించినవి కుట్రపూర్తంగా చేసినవి దాన్ని కొట్టుకొని విపరీతమైనటువంటి ద్వేషం చెబుతాయి హిందూ చిన్నజీయ స్వామిపై అవమాన చెప్పులు జండి అంటే హిందూ ధర్మాన్ని దూషించినట్టే హిందూ ధర్మాన్ని అవమానించినట్టే ఆశ్చర్యకంగా సమ్మక్క సారకం చూపెట్టేసరికి సాధారణమైన అనేక మంది హిందువులు చిన్నజీవస్వామిపై దూషించి మొదలుపెట్టారు చిన్నజీవ స్వామి మాట్లాడిన వాళ్ళు తప్పే ఉందనుకోండి ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా ఖండించండి తర్కంగా నిరూపించండి స్వామీజీ చెప్పిన తప్పని చెప్పండి దానికి చెప్పులు జండలు ఎందుకు దానికి స్వామీజీ ఫోటో చెప్పులతో కొట్టడం ఎందుకు తులనాడడం ఎందుకు అవమానపరచం ఎందుకు ఎందుకు కొసమేర్పు ఏంటంటే ఈ మొత్తం చిన్నజీయ స్వామి మీద చేసేటువంటి ఇటీవలి కుట్ర వెనుక ప్రగతి భవన్ వర్గాలే ఉన్నాయని చెప్పి టీవీ ఛానల్లో వస్తుంది అది నేను చెప్పండి నేను నిర్ధారించలేను ప్రగతి భవన్ వర్గాలు మాత్రమే మొత్తం రీసెర్చ్ చేసి ఒక ఒక పద్ధతి ప్రకారం వ్యూహం ప్రకారం చిరంజీవి స్వామిని ప్లానింగ్ చేశారు ఎందుకంటే చింజీయ స్వామి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ సాక్షాత్తు రాముని లాగా చిత్రీకరించారు రామానుజాచార్యతో పోల్చడం జరిగింది కాబట్టి దానివల్ల బీజేపీని డ్యామేజ్ చేయడం కోసం చిరంజీవి స్వామి మీద ఇలాంటి ఒక వ్యూహరచన ప్రగతి వర్గం చేసే టీవీలో వస్తుంది నేను దాన్ని నిర్ధారించడం లేదు దాన్ని నేను ఖండించడం లేదు కాబట్టి మిత్రులారా ఈ సైతాన్ సామ్రాజ్యము ఎలాంటి ఉగ్రరూపం దాటించి దాల్చింది మనం దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని విషయాన్ని గమనించండి ధన్యవాద్ భారత్ మాతాకి జై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ మీ మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాద